మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తాండాకు చెందిన సరిత అనే బాలిక 6 రోజుల క్రితం మేకలు కాస్తూ అదృశ్యమయ్యి నేడు కామారం చెరువులో శవమై కనిపించింది. సరిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గత 6 రోజులుగా సరిత ఆచూకీ లభించలేదు. చివరికి చెరువులో సరిత మృతదేహం లభించడంతో కామారం తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా రామేంపేట సీఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ 6 రోజుల క్రితం అదృశ్యమైన సరిత చెరువులో ఆమె మృతదేహం లభించిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తి చేసిన అనంతరం వివరాలు వెల్లడించగలమని సీఐ నాగార్జున తెలిపారు. 13/7/2021 నాడు దేవసోద్ గమ్ని కామారం తాండాకు చెందినటువంటి వ్యక్తి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. శంకరంపేట పోలీసులో ఏంటంటే ఆమె యొక్క అక్క కూతురు అయినటువంటి సరిత వయసు అందాజ 11 సంవత్సరాలు ఉంటుంది. ఆమెను తీసుకొని 12వ తేదీ నాడు మధ్యాహ్నం పూట వారి యొక్క మేకలు మేపడానికి అని చెప్పేసి మిర్జాపల్లి శివార్లో వెళ్తుంటే అదే గ్రామానికి వాళ్ళతానాకి చెందినటువంటి నరేష్ ఒక బర్రెలను మేపుతూ ఉంటాడు. అక్కడ ఆ బర్రెలను మేపే క్రమంలో ఆయన బర్రెలు వేరే వాళ్ళ చేనులో వేసినాయని చెప్పేసి అతని ఆ నాటు ఏదైతే నాశనం చేసినో దాన్ని సరిచేయమని చెప్తే అట్టి నరేష్ యొక్క బర్రెలను వేరే వైపు వెళ్తుంటే తన అక్క కూతురును అయినటువంటి సరితను కొట్టుకురమ్మని చెప్పేసి నరేష్ చెప్పగా అట్టి వాటి వెనకాల వాళ్ళ అక్క కూతురు అయినటువంటి సరిత ఆమె యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు. తర్వాత ఆమె ఎంతసేపటికి కూడా తిరిగి రాలేదు. అయితే అటు విషయంలో వాళ్ళు 13వ తేదీ నాడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నరేష్ పైన అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆమె ఆచూకీ కోసము చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మిర్జాపల్లి శివార్లో కామారం తాండా శివార్లో అడవి యొక్క ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని అందరూ కూడా వెల్లడపడడం జరిగింది. దాంట్లో భాగంగా చెరువును కూడా పూర్తిస్థాయిలో తనిఖీ చేయగా చెరువులో ఈరోజు ఆ అమ్మాయి యొక్క సరిత యొక్క మృతదేహం లభించింది. దాని యొక్క ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. తదుపరి దర్యాప్తును కొనసాగించి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.